హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివాహ భోజనము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి బగారా బైగన్, అంటే మసాలా వంకాయ. అది నేను నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా మీకు చూపిస్తా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. మరి స్టార్ట్ హాయ్ చెప్పు మనకి, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ హాయ్ టు హాల్ అని చెప్పు. మంచి చెప్పాలి, హాయ్ టు హాల్ అని చెప్పు. హాయ్ టు హాల్. ఓకే అండి, అందరికి నమస్తే. యాక్చువల్గా ఇవాళ ఈ బగారా అంటే మసాలా వంకాయతో పాటు, యాక్చువల్గా లాస్ట్ టైం మాకు రాకేష్ మాస్టర్ అండ్ అమ్మ ఇద్దరు కలిసి మాకు సన్మానం చేయించుండే, ఆ వీడియో మేము చూపించలేదు. ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు ఒక చిన్న ఒక వీడియో కూడా చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అవుతుంది చూడండి. సరే స్టార్ట్ చేసాం. ఓకేనా, వేసేసుకొని రోస్ట్ చేయడానికి, ఆనియన్స్ చేయడానికి ఇలాంటిది ఒకటి పాన్ పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇందులో కావాల్సినది ఏమేమి ఐటమ్స్ అంటే, ఇది 1/4 kg అన్ని మసాలా వంకాయలు తీసుకున్నా. ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. పెద్దవి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అన్నట్టు. ఓకేనా, ఇదేమో 2 పెద్ద సైజు ఆనియన్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని పల్లీలు. పల్లీలలో మనం ఏం చేయాలంటే దీనిలోకి ధనియాలు జీలకర్ర కూడా వేస్తారు అన్నట్టు. అయితే నా దగ్గర పౌడర్, ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంది కాబట్టి నేను పల్లీ ఒకటి, మళ్ళీ మీ దగ్గర ఉంటే కొబ్బరి పౌడర్ ఉంటుంది, కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి, అది ఉంటే కోసి కొంచెం డ్రై చేసేసుకొని వేసేసుకోండి. నా దగ్గర అది ప్రెజెంట్ లేదు కాబట్టి నేను పౌడర్ వాడుతున్నా, అదైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఓకేనా, మనము పాన్ పెట్టుకున్నాం కదా ఫ్రై చేయడానికి. ఫస్ట్ ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి, ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆనియన్ ఉంది కదా ఈ ఆనియన్ మనం ఇందులో వేసేసేయాలి. పచ్చిమిర్చి నేను ఒక 4 తీసుకున్నా, మళ్ళీ కారం కూడా అందులో యాడ్ చేసా, చూపిస్తానండి మీకు. ఓకేనా, కొంచెం ఆయిల్ వేడెక్కినాయి, వేడెక్కిన తర్వాత ఇది ఏంటిదంటే కొంచెం మెత్తబడేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అన్నట్టు, అంటే కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకేనా, కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసేసుకుంటా, ఒక స్పూన్ అంత సాల్ట్ మగ్గడానికి. కొంచెం మగ్గితే సరిపోతుంది, ఇలా ఆనియన్స్ లో నుంచి కొంచెం స్మెల్ పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఇది ఎట్లాగో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇది నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇందులో. ఓకేనా, చూడండి ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినాయిగా, సరిపోతుంది నాకు. తీసేసుకున్నాను ఇప్పుడు. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు వేయించుకున్నాం. కొంచెం ఇట్లా పల్లీలు వేయించేసుకున్నాం. కొంచెం ఇవి వేగిన తర్వాత కొబ్బరి ఆల్రెడీ ఇది పొడి ఉంది కాబట్టి ఇప్పుడు వేయద్దు, దించే ముందర కొంచెం రోస్ట్ చేసుకుందాం. అంటే కొంచెం వేయించినట్టుంటే దాంట్లో కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మీ దగ్గర దీన్ని కొబ్బరి కుడుకలు ఉంటాయి కదా, అవి వేయించుకొని వేసుకోవచ్చు. ఇళ్ళనే వేసుకొని వేయించుకుంటే అయిపోతుంది. పచ్చి ఎండు కొబ్బరి ఉంటే సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు అవన్నీ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేయట్లేదు అంతే, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. మా సైడ్ అయితే ఇది స్పెషల్ అన్నట్టు, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ మా దగ్గర పెళ్లి లేకుండా ఇవి చేస్తారు అన్నట్టు. ఏ స్పెషల్ అకేషన్స్ ఉన్నా వెజిటేరియన్లో కంపల్సరీ బగారా మసాలా వంకాయ ఉంటుంది అన్నట్టు, అంటే హిందీలో బగారా బైగన్ అంటారు. ఓకేనా, చూడండి ఇది కొంచెం వేగినాయి, సరిపోతుంది, మరీ ఎక్కువ వద్దు. పొట్టు తీయనవసరం లేదు, మంచి టేస్టే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది వేసేసిన, ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసిన, ఇది కూడా ఎర్రగైంది, ఇది కూడా ఎర్రగైంది చూసిరా, అందుకే లాస్ట్ వేసేసాను. ఓకేనా, దించేసుకుందాం ఇది కూడా. నెక్స్ట్ కడాయి తీసేసుకొని, కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసేసుకోవాలి. గుత్తి వంకాయ అంటే
దాంట్లో ఏమంటారు అంటే ఈ మసాలాలన్నీ దాంట్లో స్టఫ్ చేసేస్తారు అన్నట్టు. ఇది మసాలా వంకాయ అంటే మనం మసాలాలన్నీ ఇది ఏమంటారు బగారాలనే వేసేస్తాం అన్నట్టు. దాంట్లో స్టఫ్ చేసేది అసలే ఉండదు, దానికి దీనికి తేడా అంతే. అదే మా సైడ్ దిక్కులో వేస్తాం, ఎవరి స్టైల్లో వాళ్ళు వంకాయలు వేసేది చూపిస్తారు. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం, కొంచెం ఎక్కువనే వేసేసుకొని అవి వేగిన తర్వాత కర్రీకి నేను ఇదే ఆయిల్ వాడతా మళ్ళీ. ఓకేనా, 1/4 కేజీ అన్ని వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు అనేది వేసేసేయాలి ఆయిల్ డైరెక్ట్, మెల్లగా మామూలుగా హీట్ కాగానే వేసేయాలి, లేదంటే మనం మీద పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది వాటర్లో ఉన్నాయి కాబట్టి, ఉప్పు వేసి పెట్టినాం కదా వాటర్లో. ఇది ఇప్పుడు ఒక 15 మినిట్స్ అని మనం మగ్గాలి, మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, అప్పటి వరకు మొన్న మేము మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, వాళ్ళు మాకు బట్టలు పెట్టారు అన్నట్టు, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఓకేనా, ధనియా పౌడర్ ఇన్ కేస్ మీ దగ్గర పట్టింది లేకపోతే ఇందులోనే ధనియాలు జీలకర్ర వేసేసేయండి. ఓకేనా, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి రెడీ చేసింది, అది వేసేస్తున్నా అంతే. ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. మెత్తగా రావడానికి కొంచెం వాటర్ వేస్తాం, ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేస్తాం. చూడండి, నేను ఇది కొబ్బరి పల్లీలు పేస్ట్ పట్టుకున్నా, ఇంత మెత్తగా పడితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనము వంకాయలు మగ్గిపోయినాయి చూడండి, సరిపోతుంది ఇంత మగ్గడం. చూడండి చూసిరా, నెక్స్ట్ ఇది మసాలాలో మళ్ళీ మగ్గిద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకుందాం, ఒక ప్లేట్లకి తీసేసుకున్నాం. ఆయిల్ ఉంది కదా మనము ఫ్రై చేసుకున్న వంకాయలు, దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసేది సార్. కొంచెం ఒక సిమ్లోనే కలిపేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఆనియన్ ఇది ఆయిల్లో ఫ్రై చేస్తే ఆనియన్ కొంచెం స్మెల్ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా, అంటే మనం అప్పుడు ఇంపుకున్నాం కానీ ఆయన కొంచెం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసేస్తా సరిపోతుంది. కరివేపాకు నేను కొత్తిమీర కన్నా కరివేపాకు ఎక్కువ వాడతాను, దాన్ని స్మెల్ నాకు మస్తు ఇష్టం అన్నట్టు. కొత్తిమీర లేకుండానే వంట చేసి కానీ కరివేపాకు లేకుండా మాత్రం వంట చేయను నేను. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి అంటారు కదా మా సైడ్ అల్లం వెల్లిగడ్డ, ఇది ఒక స్పూన్ అంతా వేసేస్తా. మంచి స్ప్రెష్ చేస్తే మస్తు ఉంటుంది, ఇంకా స్మెల్ మంచిగా ఉంటుంది.
కలుపుకోవాలి. ఇట్లా స్మెల్ మస్తు వస్తుంది. నాకు నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ వంటలు అయితే చాలా ఇష్టం. ఈ కూర కూడా ఇంకా చాలా ఇష్టం అన్నట్టు. ఇంకా ఇప్పుడు స్పూన్, చిన్న స్పూన్ అంతా పసుపు. ఓకేనా? నెక్స్ట్ 1 స్పూన్ అంతా ఉప్పు. ఇది సరిపోదు, మళ్ళీ అలా మళ్ళీ వేస్తాను నేను. వంకాయలు వేసేటప్పుడు మళ్ళీ వేస్తాను. ఓకేనా? చూపించిన మా దగ్గర నుంచి చూడండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా మనం ఇవన్నీ పేస్ట్ కలుపుకోవాలి. మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసినాం కదా, కలిపేసుకొని నెక్స్ట్ ఇది వేసేసాను. పల్లీలు కొబ్బరి ఉంది కదా, ఈ పేస్ట్ వేసేసాను. ఓకేనా? అన్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లో ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఓకేనా? మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అన్నా 3 మినిట్స్ అన్నా మంచిగా ఇట్లా ఉడకనియాలి. అంటే ఆయిల్ మనకి ఇది మంచిగా మగ్గినాక ఆయిల్ పైకి తేలుతుంటది. అప్పుడు నీకు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను హెల్ప్ చేసింది ఇద్దరికే అయినా కానీ, నాకు మొన్న చేసిన వీడియోకి ఒక అక్క అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతురు అన్నట్టు నాకు అర్థమైంది. కింద మన మెసేజ్ పెట్టేసేసి ఏమంటారు, మీ హెల్పింగ్ నాకు మంచిగా నచ్చింది, మీ జెన్యున్ మంచిగా నచ్చింది, నేను కూడా ఒక కుటుంబానికి హెల్ప్ చేయాలనుకుంటున్నా, అదేంది నా మీ గూగుల్ పే మీది ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో, మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పండి అని కింద మెసేజ్ పెట్టంగానే నేను రిప్లై ఇచ్చిన. రిప్లై ఇవ్వగానే వెంటనే నాకు వితిన్ 15 మినిట్స్లో మనీ పంపించేసేసింది. ఆమెకు పలానా డేట్ రోజు నాకు ఈ వీడియో తీసి పెట్టండి, మీ మీద నాకు చాలా నమ్మకం అనిపించింది, అందుకే నేను మీకు మనీ సెండ్ చేసిన అని నాకు మళ్ళీ కాల్ చేసి కూడా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నేనేమన్నా అంటే మీకు అంటే నేను చేసేదంటే మనది కుకింగ్ ఛానల్ కాబట్టి మీకు గ్రాసరీస్ నేను చేసిన, మీరు ఏ హెల్ప్ చేయమంటే నేను అది చేస్తా అంటే, లేదండి ఒక పూర్ ఫ్యామిలీని తీసుకొని మీరు చేసినట్టే గ్రాసరీస్ ఇప్పియండి అని చెప్పింది. అది నేను చేయడం జరిగింది. మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. కానీ ఏమంటున్నా అంటే, నేను ఫస్ట్ నా దగ్గర ఉన్నది 10 మందికి పెట్టే అన్నము నా దగ్గర ఉన్నది, నేను పెడతా. అది వీడియో చూపించడం వల్లనే ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు స్పాన్సర్ చేశారు. మీరు అంటే కామెంట్ సెక్షన్లో ఏంటంటే, నేను నా చిన్న సజెషన్ అంటే కామెంట్ సెక్షన్లో ఏం రాస్తున్నారంటే, మనం చేసే హెల్ప్ ఎవరికి చూపించొద్దు అని అంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, నేను ఈరోజు 10 మందికి ఒక పూట అన్నం పెట్టినా, అంటే ఒక పూట నా దగ్గర ఉన్నది, నేను ఏదో ఇచ్చిన కాబట్టి నెలకు సరిపడా రాషన్ నేను వాళ్ళకి ఇవ్వగలుగుతున్నా. అది ఎట్లా అంటే నేను చూపించే వాళ్ళనే కదా, అందుకే నేను చూపించడం. కొందరు నిజం ఏమంటున్నా అంటే, కొందరు నిజంగానే చూపించడానికి ఇష్టపడరు, అది నాకు కూడా తెలుసు, నాకు కూడా నచ్చదు. కనుక నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను చూపించే దాన్ని బట్టి నన్ను నమ్మి వేరే వాళ్ళు ఇంకా స్పాన్సర్ చేస్తే నేను వేరే వాళ్ళకి చేయడానికి వస్తుంది కదా, అది నా కాన్సెప్ట్ అన్నట్టు. ప్లీజ్ దాన్ని నేను రిక్వెస్ట్ చెప్తున్నా, ప్లీజ్ అట్లా కామెంట్స్ వద్దు. అసలు నేను ఏది చేసినా జెన్యున్గా చేస్తా. ఇంకా మంచి అసలు నేను చేసిన నిజమే 2 వీడియోస్ కానీ నా ఛానల్ని నమ్మి ఎంతో మంది మీరు మంచి చేస్తున్నారు. కాల్స్ వస్తున్నాయి అట్లా, బషీర్ మాస్టర్ చెప్పిండు, కాల్స్ వస్తున్నాయి. కానీ నేనైతే హెల్ప్ చేసేది చూపిస్తా, అది నలుగురికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మంచిగా మగ్గింది. ఆయిల్ బయటకు వచ్చింది, చూసిరా మీరు, ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కారం వేసేసుకోవాలి. 2 స్పూన్స్ అంత కారం.
కలిపేసుకున్న తర్వాత మసాలాలు వీటికి అన్నిటికి పట్టిన తర్వాత కలుపుకోవాలి, మంచి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కొంచెం మనం మిక్సీ పెట్టుకున్నామా, ఇలా కొంచెం వాటర్ వేసిస్తా. అంతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఇప్పుడు మనము సాల్ట్ వేసేసుకోవాలి. అప్పుడు ఒక స్పూన్ వేసినాం కదా, ఇలా ఒక స్పూన్ అంత సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ నా దగ్గర పౌడర్ ఉందని చెప్పినా కదా, అది ఒక స్పూన్, ఒక స్పూన్ అంత మళ్ళీ సగం. ఓకేనా, మంచి కలుపుకొని ఇలా ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లనే పెట్టేసేసి చింతపండు తీసుకొని అలా పోసేద్దాం. చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పిసికి ఇట్లా పోసేసాను. ఇది ఇప్పుడు మనం చింతపండు పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. 15 మినిట్స్ పెట్టుకున్నాక కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసేసి దింపుకుంటా, అప్పుడు మీకు ఎట్లుందో చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది, చూద్దాం కొమ్మ ఎట్లుందా. ఎట్లుంది, నచ్చిందా మీకు? వస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. స్పూన్ అంటే గరం మసాలా వేసేసుకోవాలి. ఇది ఏమంటారు, గరం మసాలా అంటే మనం ఇంట్లో చేసేసుకుంటాం కదా, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అదే ఒక స్పూన్ అంత వేసేయాలి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ నాకు కమెంట్ బాక్స్ కమెంట్ లో రాయండి ఎట్లుందో. నేను చేసిన సేమ్ నేను చేసిన విధంగానే మీరు ట్రై చేయండి. నిజంగా పెళ్లిళ్ళల్లో మీరు ఫంక్షన్లలో తినే మసాలా ఇంకా ఇలానే ఉంటుంది, అది నా గ్యారంటీ, పక్కా నేను చెప్తున్నా. దీంట్లో బగార్ అన్నం, వెజిటేబుల్ రైస్ అంటే క్యారెట్, ఆలు అదంతా వేసి మనం చేసుకుంటాం కదా, మస్తు ఉంటుంది, నాకు బాగా ఇష్టం కర్రీ. ఓకేనా, కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటే అయిపోతుంది కూర. చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూస్తా. కాలుతుంది, కరెక్ట్గా ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ సరిపోయినాయి. నిజంగానే సేమ్ ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్లో రాయండి. వివాహ భోజనంని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని కూడా కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను చేసే మంచి మంచి రెసిపీస్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.